ద మిసైల్ మ్యాన్ ఆఫ్ అబ్దుల్ కలాం గురించి తెలుసుకుందాం. మదర్, ఐ స్టిల్ రిమెంబర్ ద డే వెన్ ఐ వాస్ 10 స్లీపింగ్ ఆన్ యువర్ ల్యాప్ టు ద ఎన్వీ ఆఫ్ మై ఎల్డర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్ వాస్ ఫుల్ మూన్ నైట్. మై వరల్డ్ ఓన్లీ యూ న్యూ మదర్ టు ఫేస్ వరల్డ్ వితౌట్ ఫియర్ విత్ హిస్ స్ట్రెంగ్త్. వీ విల్ మీట్ అగైన్ ఆన్ ద గ్రేట్ జడ్జిమెంట్ డే. మై మదర్. 83 వయసులో ఐషమ్మ అనే మహిళకు తన కొడుకు వినమ్రంగా అర్పించిన ఆఖరి అంకం. ఆయనే ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన డెమోక్రటిక్ కంట్రీకి 11వ రాష్ట్రపతి అయిన నిరాడంబరుడైన వ్యక్తి. ఎంతోమందికి సాధ్యం కాని పనులను చేసి చూపించిన అపర మేధావి. భారతీయ బడ్జెట్లో అణుక్షిపణులను చేసి చూపించిన ఎకనామికల్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. స్వదేశంలో ఇంకా విదేశాలలో సుమారు 50 డాక్టరేట్స్ను లెక్కలేనన్ని అవార్డులను అందుకున్న ఏమాత్రం ఉన్నత శ్రేణి భోగాలను ఆశించని మామూలు వ్యక్తి. ఆయనే ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పబడే అవుల్ పకీర్ జైనాలబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుందాం. November 31 అక్టోబర్ 15వ తేదీన జన్మించిన అబ్దుల్ అయ్యర్గా పిలువబడే అబ్దుల్ కలాం బాల్యమంతా 2వ ప్రపంచ యుద్ధం సాక్షిగా తుపాకీ మూతలు సైనికుల కవాతుల మధ్యలో గడిచింది. ఒక సముద్రపు జాలరిగా మొదలై క్రమేపీ ఒక పడవ యజమానిగా మారిన ఇమాం జైనాలబ్దీన్కి పుట్టిన 5గురి సంతతిలో ఆఖరి సంతతి ఈ అబ్దుల్ కలాం గారు. ఒకప్పుడు ఇండియా మరియు శ్రీలంక సముద్ర వర్తక వ్యాపార రంగంలో ఆరితేరిన కుటుంబంగా పేరుకెక్కిన మరకలం అయ్యుక్కువారికి చెందిన కలాంకు దురదృష్టవశాత్తు ఎలాంటి రాజభోగము లభించలేదు. రాను రాను దారిద్ర్యంలోకి దిగజారిపోతున్న తన కుటుంబ ఆర్థిక పరిస్థితులకు తలవొగ్గి ద ఎర్లీ న్యూస్ పేపర్ బాయ్గా రామేశ్వరం అంతటా పేరు పొందిన ఈ బాలుడు ఒకరోజు మన భారత రాష్ట్రపతి అవుతారని ఎవరూ ఊహించి ఉండరేమో. మనం అంతా అనుకున్నట్లు చిన్నప్పటి నుంచి అపర మేధావి ఏమీ కాదు. చాలా సాధారణ గ్రేడును అందుకున్న సగటు విద్యార్థి. కానీ ఆయన సృజనాత్మకతకు కష్టపడే తత్వాన్ని చూసి అందరూ నివ్వెరపోయేవారట. ముఖ్యంగా ఆయన 1955లో మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ కోర్సులో భాగంగా ఆయనకిచ్చిన 3 రోజుల డెడ్లైన్ ఆయన జీవితంలో కీలకమైన అంశమే అని చెప్పేవారు ఆయన సన్నిహితులు. వి వర్క్ బెటర్ అండర్ ప్రెషర్ అని తరచూ అంటూ ఉండేవారట. సైన్సు మరియు న్యూక్లియర్ ఫిజిక్స్ పట్ల ఆకర్షితులు కాకముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ పరీక్షలకు హాజరైన కలాం 9వ స్థానంలో నిలవటంతో త్రుటిలో తప్పిన అవకాశంగా ఎయిర్పోర్ట్ పైలట్ కెరియర్ని చూసేవారాయన. అలా తన జీవితాన్ని అంతా విద్యకు, రీసెర్చ్కు మరియు దేశానికి అంకితం చేసిన నిజమైన దేశభక్తుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు. ముఖ్యంగా ఆడపిల్లల చదువుల పట్ల ఆయనకు అమితమైన ఆసక్తి ఉండేదట. తాను కలలు కన్న విజన్ 2020 కీలకమైన పాత్రను పోషించాలని ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి విద్యార్థి విద్యార్థినులకు చెప్పేవారట. ప్రాక్టీసింగ్ ముస్లిం అయిన కలాం ఇస్లాంను మనసారా ఆచరించేవారు. ఖురాన్లోని నీతి వాక్యాలకు అనుగుణంగా అక్షరం పొల్లు పోకుండా తన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటూ భగవద్గీతకు కూడా తన జీవితంలో ప్రత్యేకమైన స్థానమే ఇచ్చారు. తాను సృష్టించిన అగ్ని ఇంకా పృథ్వీ మిషైల్స్కి స్ఫూర్తి ఇచ్చింది బ్రహ్మాస్త్ర మరియు పాశుపతాస్త్ర అని ఆయన చెప్పిన తీరును బట్టి చూస్తే సర్వమత గౌరవాన్ని ఎంతవరకు ఆచరణలో పెట్టేవారో డెమోక్రటిక్ ఇండియాలో కీలక భాగమైన యూనిటీ అండ్ డైవర్సిటీ సిద్ధాంతాన్ని ఎంతటి విలువ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు మనం. స్థలంతో సంబంధం లేకుండా విద్య, వైద్య ఇంకా పురోగతి అనే అంశాల మీద వ్యాఖ్యానాలకు పెద్ద పీట వేయడం వల్లనే ఆయనకు అన్ని వర్గాల ప్రజల్లో కోట్లాది మంది వీరాభిమానులుగా మారారు. ఆయన కనిపెట్టిన మిషైల్స్ వల్లనే శత్రుదేశాలు విర్రవీగకుండా ఉన్నాయి అంటే
అతిశయోక్తి కాదు. అంతటి మహాతత్వవేత్తని మన మాజీ రాష్ట్రపతి అయిన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఇస్రో శాటిలైట్ ప్రోగ్రామ్స్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమింపబడ్డ ఒక మహామనిషి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఐజీఎండిపికి ముఖ్య అధినేత, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ప్రోక్రాన్ 11 న్యూక్లియర్ టెస్ట్ చీఫ్ కోఆర్డినేటర్, బయోమెడికల్ ఇంప్లానెట్ అయిన కలాం రాజు స్టెంట్, కలాం రాజు ట్యాబ్లెట్స్కి చీఫ్ ఆర్కిటెక్ట్ అయిన ఈ కలాం మామూలు వ్యక్తుల బేకరీలో టీ సేవించడం, ధనార్జనే ధ్యేయంగా మారిన నేటి తరంలో 11వ రాష్ట్రపతిగా కొనసాగిన తర్వాత కూడా మామూలు సాధారణ వ్యక్తుల జీవనాన్ని సాగించడం ఈ మహానుభావుడికే చెల్లింది. దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకుల సైతం ఆయన నిరాడంబరతను అలవర్చుకోవడం భారతీయ రాజకీయ వ్యవస్థలో ఒక మైలురాయే. భారతరత్న, పద్మభూషణ్ మొదలుకొని ఐడెన్బర్గ్ యూనివర్సిటీ వారిచ్చిన డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డుల వరకు ఆయనకు వచ్చిన సత్కారాలు కీలక సమయాల్లో ఆయన తీసుకున్న క్రియాశీలమైన నిర్ణయాలకు కీర్తి పతాకాలే అని చెప్పాలి. స్విట్జర్లాండ్ దేశంలో ప్రభుత్వ పరంగా జరిగే సైన్స్ డేను అబ్దుల్ కలాంకి అంకితం చేశారు అంటే ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించవలసిందే. అలాంటి అద్భుతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఎన్నో అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసి రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఉపన్యాస కార్యక్రమంలోనే 27 జూలై 2015లో మేఘాలయలోని 8 పదుల వయసులో ఆ దేవుడిలో ఐక్యమయ్యారు. ప్రపంచ దేశాలను కూడా బాధపెట్టిన ఆ వార్తతో శోకచంద్రమైన మన భారతావని తన జన్మస్థలమైన రామేశ్వరంలో ఒక స్మారకాన్ని నిర్మించి కలాంకి ఎంతో ఇష్టమైన వీణతో కూర్చున్న శిల్పాన్ని ప్రధాన ఆకర్షణగా నిలపడం, ఇంకా తన జీవన గమ్యంలో ముఖ్యమైన అంశాలను గోడలపై చెక్కించి ఆ ప్రదేశాన్ని శాస్త్రీయ క్షేత్రంగా ఇంకా ఒక ముఖ్యమైన ప్రదేశంగా తీర్చిదిద్దడం అనేది ఈ మిషెల్ మ్యాన్కి, అంటే ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ది వరల్డ్కు మనమిచ్చే ఘన నివాళి.